1499 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి తీసుకున్న ఇంకొకటి ప్రత్యేక తెలంగాణ వాదం అండి. ఆ ఎలక్షన్లో ఓడిపోగానే 40 మందిని వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ చేత ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించారు. దానికి సంబంధించి విజయలక్ష్మి గారి మాటలు ఒకసారి వినండి. సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు కూడా చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ మనకు కావాలని అనుకున్నప్పుడు 41 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీకి వెళ్లి వాళ్ళకి తెలంగాణ గురించి చెప్పి రావడం జరిగింది. అంతకు ముందు కూడా మరి జగన్ బాబు లీనదీలు కూడా చెప్పడం జరిగింది. విన్నారు కదండి, అంటే ఎప్పుడూ మరుగున పడిన తెలంగాణ వాదాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం తట్టి లేపి రెచ్చగొట్టింది రాజశేఖర్ రెడ్డి. మళ్ళీ ఇక ఆ తర్వాత రాష్ట్రంలో చాలా కొత్త పార్టీలు వచ్చినాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ కొంత చేసింది. అలాగే నియోజకవర్గాల పునర్విభజనలో ఎలా పడితే అలా చీల్ చేసి ఇలా చాలా కారణాల వల్ల 2009లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన గురించి ఒక విషయం చెప్పాలి. గతంలో ఆంధ్ర ప్రాంతంలోని కొన్ని తెలంగాణ నియోజకవర్గాల్లో, అలాగే తెలంగాణ ప్రాంతంలోని కొన్ని ఆంధ్ర నియోజకవర్గంలో ఉండేవి. అయితే 2009లో అలా జరగకుండా జాగ్రత్త పడ్డారు, వేటికి వాటికి సపరేట్ చేశారు. దీన్ని రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో ఎలక్షన్ ప్రచారంలో వాడుకున్నాడు. మా సిడబ్ల్యూసి అత్యున్నత తీర్మానం చేసింది, గత 5 ఏళ్లలో విభజించడానికి కుదరలేదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా విభజించి తీరతాము, కావాలంటే చూడండి నియోజకవర్గాలనే ఆల్రెడీ విభజించేశాము అని అనేసి నమ్మబలికి ప్రచారం చేసుకున్నాడు తెలంగాణలో. అయితే ఆ తర్వాత తెలంగాణలో తొలి దశ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గంటన్నరకే, అంటే ఆ రోజు 6-7 ప్రాంతంలో కర్నూలులో మేము తెలంగాణకి వ్యతిరేకము అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత రోజే ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలు. ఇలా ప్రజలను రెచ్చగొట్టి దుర్మార్గంగా చేశారు ఆ రోజు ఎలక్షన్లో 2009లో. ఇంకొందరు చెప్పేది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి ఉండుంటే రాష్ట్ర విభజన జరుగుండేది కాదు అని అనేసి. అసలు నిజం ఏంటంటే ఈ ఎలక్షన్లో గెలవడానికి రాజశేఖర్ రెడ్డి ఏది చేయటానికైనా వెనకాడ్డు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి జిహెచ్ఎంసి ఎలక్షన్లు తీసుకుంటే మేయర్ ఎలక్షన్లు గతంలో ప్రత్యక్ష ఎన్నికలండి. అయితే ఆ ప్రత్యక్ష ఎన్నికల్లో తాము గెలవలేము అని అనేసి దాన్ని పరోక్ష ఎన్నికలుగా మార్చాడు రాజశేఖర్ రెడ్డి. ఆట గెలవాలి అంతే, దానికోసం ఆట రూల్స్ మార్చడానికి కూడా వెనకాడు రాజశేఖర్ రెడ్డి. 1999లో ఓడిపోగానే ప్రత్యేక తెలంగాణ అన్నాడు. అదే 2004లో కూడా ఓడిపోయినట్టయితే ప్రత్యేక పులివెందులు అనేవాడేమో.